తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడలో చిత్రీకరించిన రెండు ఫైట్స్ నేడు విశాఖ జిల్లా లంబసింగిలో చిత్రీకరించిన ఫైట్ అద్భుతంగా వచ్చాయని దర్శకుడు హర్షబాబు తెలిపారు. లక్ష్మీ గంగా ఆర్ట్ ప్రొడక్షన్లో హేమంత్, రమ్యశ్రీ, అమృత హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న స్పీడ్ 2 వంటి చిత్రాన్ని మందపల్లి సూర్యనారాయణ, ఆనంద్, పత్రి రమణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత పత్రి రమణ మాట్లాడుతూ, హర్షబాబు మంచి ప్రతిభ ఉన్న దర్శకుడని, ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా చిత్రీకరిస్తున్నాడని అన్నారు. హీరో హేమంత్ మాట్లాడుతూ, నేడు లంబసింగిలో ఫైట్ మాస్టర్ మల్లెస్ నేతృత్వంలో నిర్మాణం జరిగిన ఫైట్ అద్భుతంగా వచ్చిందని, సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. నిర్మాత మందపల్లి ఆనంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని సెట్లో భారీ కేక్ కట్ చేసి యూనిట్ సభ్యులందరూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూర్యుడి గంగాధర్, మేనేజర్ సూర్యనారాయణ, గానాల గంగాధర్, పెయ్యల సూరిబాబు, వీరబాబు, గుండ్ర శేఖర్, నాని తదితరులు పాల్గొన్నారు. ఇలా ప్రతిపాడు నియోజకవర్గంలో స్పీడ్ 220 అని అపురూపమైన సినిమా, సత్యమైన ప్రేమకథ ఇంత గొప్పగా ఉందని ప్రజలందరూ అనుకుని, ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడికి జనం వేలాది మంది వచ్చి, ఎంతో మంది చిత్రీకరించే డైరెక్టర్లో మంచి పనుడుతనం ఉంది, హీరోలో పనుడుతనం ఉంది, మాస్టర్లో పనుడుతనం ఉంది, చించేస్తారు మామూలుగా కాదు అనే చిత్రాన్ని తీస్తున్నారని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఈ ఫైట్లు మాత్రం ఏదో డూబ్ అనుకునే వాళ్ళు సినిమా చూస్తే ఇక్కడ అలాగే కాదు, ఒరిజినాలిటీ మాస్టర్ అంటాడు చెత్తకి కొట్టేస్తాడు అంతే, మామూలుగా కాదు స్పీడే అంత గొప్పగా ఉంది ఫైట్లు అంటే. ఇది ఆ మూడు ఫైట్లు కూడా చాలా గొప్పగా వచ్చినాయి. అందరికీ నమస్కారం అండి. గత 3 రోజులుగా మన బత్తిపాడు గ్రామంలో స్పీడ్ 220 ఫైట్లు చేయడం జరుగుతుంది. దానికి మాస్టర్గా వచ్చేసిన మన మల్లి గారు ఆ ఫైట్లను చాలా అద్భుతంగా చిత్రీకరించినారు. ఈ స్పీడ్ 220లో 4 ఫైట్లు మేము పెట్టడం జరిగింది. అందులో 3 విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నాము. ఒక ఫైట్ బ్యాలెన్సు అది తర్వాత షెడ్యూల్లో మా మాస్టర్ గారు ఇంకా దాన్ని గట్టిగా తీస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. ఆ మూడు ఇప్పుడు తీసిన 3 ఫైట్లు అయితే చాలా అద్భుతంగా వచ్చినాయి. నేను ఊహించిన దానికంటే ఎక్కువ, నేనైతే ఏదైతే అనుకున్నానో దానికంటే ఎక్కువ అవుట్పుట్ ఇచ్చినారు మాస్టర్ గారు. అదేవిధంగా మా హీరో గారు కూడా చాలా సహకరించినారు ఆ ఫైట్ల గురించి. చాలా అందరికీ నమస్కారం.